గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో 87 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్లో సోమవారం 87 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధునికి అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మణిపాల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్డియోజెనిక్ షాక్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న రోగికి విజయవంతంగా ట్రాన్స్కాథెటర్ అరోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ను నిర్వహించినట్లు తెలిపారు. పేషెంట్ మమ్మల్ని సంప్రదించినప్పుడు అతని గుండె విఫలం కావడంతో పాటుగా అరోటిక్ వాల్వ్ లో తీవ్రమైన లీకింగ్ కనబడింది. ఈ కార్యక్రమంలో మణిపాల్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. వచ్చారు తీసుకొచ్చినప్పుడు బీపీ 50-60 సిస్టాలిక్ అంటే అంత లో బీపీ, తర్వాత ఆయన స్పృహ కూడా మనం ఏం చెప్పినా కూడా ఆయన రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మా ఎమర్జెన్సీ టీమ్ ఇమీడియట్గా వారికి ఫస్ట్ ఎయిడ్ అంటే ఎమర్జెన్సీ రిసిస్టేషను అంటే ఇమీడియట్గా లైన్స్ ప్రొక్యూర్ చేయటం కానివ్వండి, తర్వాత బీపీ రావటానికి మెడికేషను, తర్వాత శ్వాస ఆగిపోకుండా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా శ్వాస అంటే వెంటిలేషన్ అమర్చడం, ఇవన్నీ కూడా విత్ ఇన్ మినిట్స్లో చేయటం వల్ల సో తర్వాత ఎనలైజ్ చేయడానికి మాకు టైం దొరికింది. ఒకసారి వెంటిలేటర్ మీదకి వచ్చాక, తర్వాత బీపీ మెడికేషన్ స్టార్ట్ చేశాక కొంత సమ్ హోప్స్ వచ్చినాక తర్వాత చూస్తే ఆయన ఆ కవాటం మార్చిన కవాటం అనేది పూర్తిగా లీక్ అవుతూ ఉంది. దీన్ని అయోటిక్ రీగజిటేషన్ అంటాం. అంటే నార్మల్గా ఈ బయోప్లాస్టిక్ వాల్వ్స్ అనేది వాటి లైఫ్ స్పాన్ ఉంటుంది. లైఫ్ స్పాన్ అనేది నార్మల్గా 10-12 ఇయర్స్ ఆర్ 8-10 ఇయర్స్ మ్యాక్సిమం. ఇవేంటంటే యూజువల్గా పెద్దవాళ్ళకి వేసేవాళ్ళు వాల్వ్స్, చిన్న వయసులో వాళ్ళకి మెటాలిక్ వాల్వ్స్ అనేది వేసి జాగ్రత్తగా మందులు అవి జాగ్రత్త తీసుకుంటే లైఫ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ బయోప్లాస్టిక్ వాల్వ్స్ అనేది డిజెనరేట్ అవుతాయి, టిష్యూ వాల్వ్స్ అంటాం. టిష్యూ వాల్వ్స్ అంటే దీంట్లో ఎలాంటి మెటల్ ఉండదు, ఆ టిష్యూ మీద మళ్ళీ డిజెనరేట్ అయ్యి అది మూసుకుపోవటం కానీ లేకపోతే మూసుకోవటం తెరుచుకోవటంలో మార్పులు వచ్చి వాల్వ్ లీక్ అవటం ఇవన్నీ జరుగుతాయి. అంటే 10 ఇయర్స్ దాటే దీనికి కూడా 12 ఇయర్స్ అంటే బాగా పనిచేసినట్టే. ఆపరేషన్ చాలా హైలీ సక్సెస్ఫుల్ ఆపరేషన్ జరిగింది గతంలో. ఈ లీకింగ్ కవ్వటం వల్ల ఆయనకి హార్ట్ ఫెయిల్ అయింది. హార్ట్ ఫెయిల్ అయ్యి లంగ్స్లో ఫ్లూయిడ్ చేరి ఆక్సిజన్ డౌన్ అయ్యి బీపీ డౌన్ అయ్యి ఆ పరిస్థితిలో ఆయన హాస్పిటల్కి రావడం అనేది జరిగింది. సో ఇలాగ 3-4 డేస్ ఆయన వెంటిలేటరీ సపోర్ట్ తోటి, తర్వాత ఈ ఐనోట్రోప్స్ కొన్ని మెడిసిన్స్ అనేది బీపీ నిలబట్టడానికి, మిగిలిన అవయవాలు ఫంక్షనింగ్ దానికి ఈ పంపింగ్ తగ్గటం వల్ల ఆయనకి వచ్చినప్పుడు పంపింగ్ 38% ఉంది నార్మల్ స్థాయి నుంచి. హార్ట్ పంపింగ్ కూడా కెపాసిటీ తగ్గిపోవడం వల్ల మిగిలిన అవయవాలు కూడా ఎఫెక్ట్ అయినాయి. మిగిలిన అవయవాలు అంటే కిడ్నీ ఫంక్షన్లో మార్పులు వచ్చినాయి, క్రియాటినిన్ అనేది 4-5 వెళ్ళి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నెఫ్రాలజిస్ట్ని పిలిచి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయటం, తర్వాత బ్రెయిన్ ఫంక్షనింగ్లో కూడా తేడాలు ఇవన్నీ రావటం, తర్వాత హార్ట్ ఇర్రెగ్యులర్ బీటింగ్స్ అంటే క్రమం తప్పి కొట్టుకోవటం, ఇవన్నీ కాంప్లికేషన్స్. ఏ టైంలో హార్ట్ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. అలాంటి కాంప్లికేషన్స్ 3-4 డేస్ ఆయన ఐసీలో వెంటిలేటర్ మీద చాలా గడ్డు పరిస్థితి అనేది ఏర్పడింది. చాలా ఉంది. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జస్ట్ పుట్టింగ్ ఇన్ 2 వర్డ్స్, టాలెంట్ మీన్స్ గేమ్స్ అండి, టీమ్ వర్క్ మీన్స్ ఛాంపియన్షిప్స్. దట్స్ వాట్ వెంట్ ఆన్ అవుట్ హియర్. వీ హ్యావ్ స్కిల్డ్ అండ్ ఇన్నోవేటివ్ టీమ్ అవుట్ హియర్ ఫ్రమ్ కార్డియాలజీ అండ్ ఫ్రమ్ ఇంటెన్సివ్ కేర్. దట్స్ హౌ వీ కుడ్ సేవ్ దిస్ పేషెంట్. బేసికలీ ఈ ప్రొసీజర్ మ్యాక్సిమమ్ 99% టైమ్స్ ఏ ప్లాన్ ప్రొసీజర్ ఉంది, టీఏవీఆర్ ట్యాంక్. బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ. ఇందాక మురళీకృష్ణ చెప్పినట్టు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాం. ముఖ్యంగా ఈయన వృద్ధులు, 87 ఏళ్ళు, అన్ఫిట్ ఫర్ సర్జరీ. 87 ఏళ్ళలో చిన్న సర్జరీ చేయడానికే
చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉన్నాం. అటువంటిది 87 ఏళ్ళ ఆయనకి ఆల్రెడీ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది 2008లో. 2008 అంటే ఒక పుష్కరం పైన 12 ఏళ్ళ పైన ఆ వ్యాప్ ఆల్రెడీ 2008లో ఇన్సెప్ట్ చేసుకుంది. డీజనరేషన్ వచ్చి లీగ్ అవుట్ ఉండే వాటికి నెక్స్ట్ ఏంటి వీటిని ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే ఆలోచన మొదలైంది. అక్కడ నుండి ఈ ఇన్నోవేటివ్ ప్రొసీజర్ ఒకటి ఉంది, డెఫినెట్గా వీరి మీద ఈ ఇన్నోవేటివ్ ప్రొసీజర్ చేస్తే ఇది మళ్ళీ మన ప్రాణాలు పోసుకోవడం ఉంటాము అనేది ఒక చిన్న కాన్సెప్ట్తో మొదలైంది.